నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. మనము ముందుగా ఈరోజు తెలుగు భాషా పరిచయం వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. గ అక్షరానికి సంబంధించింది. చిత్రాలను గుర్తింపచేసి మాట్లాడించండి. గా శబ్దానికి సంబంధించిన పదాలను పలికించండి. గా శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెట్టించండి, మిగతా వాటికి క్రాస్ పెట్టించండి. పిల్లలు ఇక్కడ చిత్రాలు ఇచ్చారు, చూద్దామా. గా శబ్దానికి సంబంధించిన పదాలు మీరు గుర్తుపట్టి చెప్పాలి, చెప్తే నేను టిక్ పెడతాను, సరేనా? చిత్రాలు చూస్తున్నారా? ఏమేమి కనిపిస్తున్నాయి? గా గా ఇక్కడ చూడండి, ఏమేం చిత్రాలు ఉన్నాయి పైనుంచి చూద్దాం మనం. ఇదేంటి? కిటికీ. గా శబ్దంతో రావట్లేదు కదా. ఇక్కడేం కనిపిస్తుంది? గడియారం కదా. మరి ఇది గా శబ్దంతో మొదలవుతుందా? వెరీ గుడ్, మొదలవుతుంది, టిక్ పెడదాం. ఇంకా ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? ఇక్కడేం కనిపిస్తుంది? ఎడ్ల బండి కనిపిస్తుంది. ఎడ్లకి ఏమి కనిపిస్తున్నాయి? గంట కనిపిస్తుంది కదా. మరి ఇది గాతో మొదలవుతుందా పిల్లలు? మొదలవుతుంది, కాబట్టి దీనికి టిక్. ఇంకా ఇంకేం కనిపిస్తుంది? ఇక్కడ చూడండి, కొన్ని పక్షులు కనిపిస్తున్నాయి కదా. ఇదేం పక్షి మరి? గుర్తుపెట్టారా? గద్ద, గద్ద. మరి గాతో మొదలవుతుంది కదా, దీన్ని టిక్ పెడదామా? వెరీ గుడ్, టిక్. ఇంకా ఇక్కడ ఇక్కడ ఏమేమి చేస్తుంది? ఏమమ్ముతుంది? పండ్లు అమ్ముతుంది కదా. దేంట్లో పెట్టుకుంది? గంపలో పెట్టుకుంది. గంప. మరి దేంతో మొదలవుతుంది గంప? గా, కాబట్టి దీనికి టిక్ పెడదాం, సరేనా? ఇంకా ఇంకేం కనిపిస్తున్నది చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు? ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు కదా. దేంతో ఆడుకుంటున్నారు? గవ్వలతో ఆడుకుంటున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మరి గవ్వలు ఏ శబ్దంతో మొదలైనాయి పిల్లలు? గా కదా. మరి వీటికి టిక్ పెడదాం. ఇంకా ఇక్కడ అమ్మాయి ఏం చేస్తుంది? బుడగలు ఊదుతుంది. ఇక్కడ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏదో వేషం వేసుకున్నాడు, చేతిలో ఏదో ఉంది. అబ్బాయా? తోక హనుమంతుని వేషం వేసుకున్నాడు కదా. మరి చేతిలో ఏముంది పిల్లలు? గద. గద ఏ శబ్దంతో మొదలైంది పిల్లలు? గా, కాబట్టి దీన్ని కూడా టిక్ పెడతాము. ఇంకా ఇంకా చూడండి పిల్లలు, గాతో మొదలయ్యేటువంటి ఏమైనా చిత్రాలు ఉన్నాయా? ఏమైనా కనిపిస్తున్నాయా పిల్లలు? కనిపిస్తున్నాయా? కప్ప, తామర పువ్వు, బాతులు, కిరీటం ఉంది. ఇంకా వెరీ గుడ్. ఇంకా మనకి గాతో మొదలయ్యేటువంటి చిత్రాలు ఏమీ కనిపించట్లేదు. అలాగే ఇక్కడ చిన్న పాట కూడా ఇచ్చారు పిల్లలు, పాడుకుందాము. గబగబ ఎగిరింది తెల్లని కొంగ, గలగల నీటిలో నిటారుగా నిల్చుంది. గరగర చూసింది చేపల కోసం, గలగల నీరు చల్లగా ఉంది. గజగజ ఉనికి తెల్లని కొంగ. ఓకే, ఇది మనకి తెలుగు భాష పరిచయంలో గా అక్షరానికి సంబంధించిన పేజ్ ఒకటి. నెక్స్ట్ మనము ఈ నెల, ఏ నెల పిల్లలు? ఈ నెల మీకు తెలుసా? నవంబర్ నెల. సరే, ఈ నవంబర్ నెలలో మనకి పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల ప్రణాళికలు, మనకి మంచి అలవాట్లకు సంబంధించిన అంశము రుమాలు ఉపయోగించడం. ఒకసారి చూద్దాము, రుమాలు ఉపయోగించడం అనేది ఈ అంశము మంచి అలవాట్లలో మొదటి రెండు వారాలు మనం పిల్లలకి నేర్పిస్తాం. రుమాలు ఉపయోగించడం, ఓకేనా? ఇది పాత పుస్తకాలలో కూడా మనకు రుమాలు ఉపయోగించడమే ఉన్నది.
ఈ అంశానికి సంబంధించినది మనము మంచి అలవాట్లలో. ఇప్పుడు మనము ఒక వీడియో చూద్దాము. కోతిబావ మాట్లాడుతున్నాడు మీతో. ఈరోజు నేను మీ దగ్గరికి వస్తానని బయలుదేరాను. అమ్మ పిలిచి ఇదిగో ఈ చేతి రుమాలు ఇచ్చింది. ఎర్రగా ఉంది చూచారా, నీ జేబులో పెట్టుకో అవసరమైనప్పుడు. అంటే చేతులు తుడుచుకునేటప్పుడు ముక్కు నోరు కళ్ళు శుభ్రంగా చేసుకునేటప్పుడు ఈ చేతి రుమాలే వాడాలి అంది. నేనేమో ఎందుకు అమ్మా, ఇది లేకుంటే ఏం, ఏదో ఒకదానికి తుడుచుకుంటా. నా చొక్కాకు అదే షర్టుకు తుడుక్కుంటాలే అన్నా. అప్పుడేమో అమ్మ నవ్వేసింది. అట్ట కాదులే, షర్టుకు తుడిస్తే మురికిగా అవుతుంది. షర్టు కూడా బయట తిరిగినప్పుడు మురికిగా అవుతుంది కదా. అట్లాంటి మురికి బట్టతో మళ్ళా చేతులు కళ్ళు నోరు ముక్కు శుభ్రం చేసుకున్నా కూడా దానికి ఉన్న క్రిములు మురికి మళ్ళీ చేతులకు కళ్ళకు అంటుకుంటుంది. ఇంకా కంటిలోకి నోటిలోకి ముక్కులోకి క్రిములు పోతాయి. అట్లాగే మురికి చేరి అసహ్యంగా కనిపిస్తుంది అన్నది. అప్పుడు అనిపించింది నేను ఇన్ని రోజుల నుండి అమ్మ చూడడం లేదని గలీజు పనులు చేస్తున్నానని. మీకు తెలుసా, జలుబు చేసినప్పుడు ముక్కులోంచి చీముడు కారుతుంది కదా, దాన్ని నేను చేత్తో తుడిచి చెట్టుకు పోసుకునేవాడిని. చీముడి అంటే గలీజ్ క్రిములు ఉంటాయి కదా, అట్లా చెయ్యొద్దు అని అమ్మ చెప్పింది. ఈ చేతి రుమాలతో తుడుచుకుంటూ ఉండాలి, అప్పుడు మన ముక్కు చేతులు కూడా శుభ్రంగా ఉంటాయి అని చెప్పింది. అట్లాగే మనము జబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కూడా శుభ్రమైన చేతి రుమాలతోనే తుడుచుకోవాలి. అప్పుడు మనం చేతితో ఏదైనా తీసుకొని తినొచ్చు. ఇంకా ముఖం కడుక్కున్నప్పుడు నోరు కడుక్కున్నప్పుడు శుభ్రమైన చేతి రుమాలనే వాడాలి. ఇంకో విషయం, ప్రతిరోజు ఉతికిన చేతి రుమాలనే వాడాలి. పిల్లలు మీరంతా రోజు అంగన్వాడీకి వెళ్ళినప్పుడు చేతి రుమాల్ని మీ చొక్కాకి లేదా గౌన్కి పెట్టుకొని వెళ్ళాలి. మరి ముక్కు చీమిది వస్తుంది కదా, చీమిడి వస్తుంది కదా, అప్పుడు తుడిచినప్పుడు మళ్ళీ ఆ రుమాలుతోటి చేతులు తుడుచుకోవద్దు. ఎందుకంటే ఆ రుమాలికంతా చీమిడి ఉంటుంది కదా, మళ్ళీ ఆ చీమిడంతా మళ్ళీ చేతులకి అంటుకుంటుంది, చేతులు మళ్ళీ గలీజ్ అయిపోతాయి. అందుకని దాంతోటి తుడుచుకోవద్దు, మళ్ళీ వేరే రుమాలతోటి చేతులు తుడుచుకోవాలి. సరేనా, మరి మీరంతా అట్లాగే చేస్తారు కదా. ఇప్పుడు పోయి మా దుమ్ముకి చెప్పాలి, వాడు కూడా రుమాలు వాడాలి కదా. పిల్లలు ఇక నేను పోతాను, టాటా బాయ్ బాయ్. రుమాలు 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 వాడతా 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 రోజు వాడతా. సో పిల్లలు, కోతిబావ ఏం చెప్పాడు అర్థమైందా మీకు? చేతి రుమాలు ఎప్పుడు వాడుతూ ఉండాలి. దేనికోసము? మనం అంగన్వాడీ సెంటర్కు వెళ్ళినప్పుడు చేతి రుమాలు మనము ఇక్కడ షర్టుకి పిన్ చేసుకొని పోవాలి. ఏదన్నా తుడుచుకోవాల్సి వచ్చినా చేతులు కడుక్కున్నాక తుడుచుకోవాలన్నా చేతి రుమాలకే తుడుచుకోవాలి. అన్నీ వేరే వాటికి తుడుచుకోకూడదు, ఎందుకంటే రుమాలు మనం రోజు శుభ్రంగా ఉతికి ఇక్కడ పెట్టుకోవాలి. ఏ రోజు ఆ రోజు రుమాలు
అమ్మని అడిగి తీసుకొని ఇక్కడ పించేసుకొని పెట్టుకొని పోవాలి. ఇంకోటి ముక్కుకు చీమిడి కారుతున్నా ఇట్లాంటివి అవుతున్నా కూడా చేతి రుమాలు ఉపయోగించాలి. చీమిడి తుడిచిన తర్వాత రుమాల్ని మళ్ళీ జాగ్రత్తగా మడిచి పెట్టుకోవాలి. మళ్ళీ దాన్ని ముట్టుకోకూడదు మనము. మన చేతులకు మళ్ళీ ఆ క్రిములన్నీ మన చేతులకు పాకుతాయి. సో ఇది మనకు రుమాలు వాడండి అని చెప్తున్నది కోతిబావ. చేస్తారు కదా మరి. ఓకే, నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాము. పాట సీతాఫలము ఎంతో బలము, ఈ నవంబర్ పాట సీతాఫలము ఎంతో బలము అనే పాట మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈ పాటను చూద్దాం మరి. నెక్స్ట్ మనం తెలుగు భాషా పరిచయంలో అభ్యసన దీపికలో మరొక పేజీ చూద్దాము. గ అక్షరానికి సంబంధించిన రెండవ పేజీ చూద్దాము. అందులో రెండవ అభ్యసన జతపరచడం. చిత్రాలను గుర్తింపచేయండి, పదం పలికించండి, గ శబ్దంతో వచ్చే చిత్రాలను జతపరచమనండి. పిల్లలు కింద చిత్రాలు ఇచ్చారు, చూద్దామా. రెండు వరుసలలో చిత్రాలు ఉన్నాయి. పై వరుసలో చిత్రాలను మీరు గా శబ్దంతో వచ్చేటువంటి చిత్రాలను కింద గా శబ్దంతో వచ్చేటువంటి చిత్రాలతో జతపరచాలి. మరి చూద్దామా ఏమేమి ఉంది. గద. గద ఏ శబ్దంతో మొదలైంది? గా. కింద కూడా గద కనిపిస్తుందా? మరి రెండిటిని జతపరుద్దాం, సరేనా? తర్వాత పిల్లలు ఏం కనిపిస్తుంది? గడియారం. గడియారం గాతో మొదలైంది కదా, కింద కూడా మనకి గడియారం కనిపిస్తుంది. ఈ రెండింటిని జతపరుద్దాం. పైన పక్కన ఏముంది? గంట. గంట దేంతో మొదలైంది? గ. మరి కింద కూడా ఈ పక్కన గంట కనిపిస్తుంది. ఈ రెండింటిని జతపరుద్దాం, సరేనా? ఈ పక్కన ఏముంది? ఫ్యాన్. మరి గాతో మొదలైందా? లేదు. పక్కన గవ్వ. గవ్వ ఏ శబ్దంతో మొదలైంది? గ. మరి కింద కూడా గవ్వ కనిపిస్తుంది. రెండింటిని మనము జతపరుద్దాం. కింద మూడవ అభ్యాసం ఇచ్చారు, చూద్దాము. గ శబ్దంతో మొదలయ్యే చిత్రాలకు టిక్ పెట్టండి, ఇతర శబ్దాలతో మొదలయ్యే చిత్రాలకు క్రాస్ గుర్తు పెట్టించండి. పిల్లలు గా శబ్దంతో మొదలయ్యే చిత్రాలకు మనం టిక్ పెడదాము, వేరే వాటికి క్రాస్ పెడదాం, సరేనా? ఇప్పుడు చెప్పండి ఏంటి పిల్లలు. ఇల్లు. మరి గాతో మొదలైందా? ఈతో మొదలైంది కదా, కాబట్టి దీన్ని మనము క్రాస్ పెడదాం. ఇది ఈక. ఈక ఏ శబ్దంతో మొదలైంది పిల్లలు?
ఈ కదా, కాబట్టి దీన్ని క్రాస్. ఇది మరి గంట. వెరీ గుడ్. గంట గాతో మొదలైంది, దీన్ని టిక్. ఇది మరి బంతి, గాతో మొదలైందా లేదు, క్రాస్. ఇది మరి బలూన్, బలూన్ దేంతో మొదలైంది, గాతో మొదలవ్వలేదు కదా, క్రాస్. ఇక్కడ గద, గద దేంతో మొదలైంది, ఏ శబ్దంతో, గా, టిక్. గవ్వా ఏ శబ్దంతో మొదలైంది, గా, టిక్. ఇదేంటి చాక్లెట్, చాక్లెట్ ఏ శబ్దంతో మొదలైంది, గాతో మొదలవ్వలేదు కదా, క్రాస్. గడియారం, గడియారం ఏ శబ్దంతో మొదలైంది, గా, టిక్. గంప ఏ శబ్దంతో మొదలైంది, గా, టిక్. ఈ విధంగా ఈ పేజీ చేయించాలి. ఓకే, నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితానికి సంబంధించిన అంశంలో మనము ఆరో అంకె నేర్చుకుంటున్నాం కదా, ఆరో అంకెలో మనము కొన్ని విధానాల ద్వారా ఆరో అంకెను పరిచయం చేయడం జరిగింది. ఆ విధానాలు మనము మొత్తము ఆరు విధానాలు చూడడం జరిగింది. ఈ రోజున మరొక విధానం చూద్దాము. ఆ విధానము ఈ ఏడవ విధానం అన్నట్టు. ఒకసారి ఇక్కడ చూద్దాము ఏడవ విధానము. ఇలా చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, ఒకసారి ఈ విధానము చూద్దాం. ఈ విధానంలో మీకు ఏమిచ్చారనంటే, బయటికి తీసుకెళ్ళాలి పిల్లల్ని, ఆటకు ముందే సూచనలు ఇవ్వాలి. ముందుగానే మనము ఎప్పుడూ కూడా సూచనలు ఇవ్వాలి. టీచర్ కంజీరం మోగిస్తుంటే పిల్లలు ఏం చేయాలి, గుండ్రంగా పరిగెత్తుతూ ఉండాలి. కంజీరాపి టీచరు ఒక అంకె చెప్తుంది, ఆరు అని అన్నది అనుకోండి. ఆరు అని అన్నప్పుడు ఆరుగురు పిల్లలు గుంపుగా అవ్వాలి. ఒకటి అన్నారనుకోండి, ఒక బిడ్డ గుంపుగా అవ్వాలి. రెండు అన్నారనుకోండి, ఇద్దరు. సో ఈ విధంగా అంకెలు చెబుతూ పిల్లలతోటి ఈ ఆట ఆడించాల్సి ఉంటుంది. ఈ ఆట ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఆడుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాము, ఇది అంగన్వాడీ టీచర్స్ ఆడుతున్నారు ఈ ఆటను చూద్దాం. ఉండండి, నేను గంజిర మోగించడం ఆపేయగానే నేను ఏ అంకె అయితే చెప్తానో ఆ అంకెకు అంకె ఎంత అంకె చెప్తానో వాళ్ళు మాత్రమే జతకట్టి మిగతా వాళ్ళు పక్కన ఉండాలి. సరేనా? సరే. సో మనం ఈ ఆటలో ఆరు అంటే ముందుగా మనము అసలు యాక్చువల్గా ఆరు అంక పరిచయం చేస్తున్నాం కాబట్టి ఆరును ఎక్కువసార్లు చెప్పడం జరిగింది ఇందులో. అయితే గుంపుగా అయిన తర్వాత కూడా పిల్లల్ని ఒకసారి ఎంతమంది ఉన్నారో లెక్కించమని కూడా చెప్పండి. ఈ విధంగా మనము ఈ విధానం ద్వారా ఆరు అంకెను పరిచయం చేయాల్సి ఉంటుంది. మరొక విధానం చూద్దాము. నెక్స్ట్ విధానము ఎనిమిది విధానము. ఈ ఎనిమిది విధానంలో మనకి ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆకార పరిచయము, ఆరు ఆకారాన్ని పరిచయం చేయడం. అంటే ముందు మనము మరొక విధానంలో కూడా ఆరు ఆకారాన్ని పరిచయం చేసాము. అయితే టీచర్ ఏం చేయాలి, బ్లాక్ బోర్డు మీద పెద్దగా చాక్పీస్ తోటి ఆరు అని రాయాలి.
నిదానంగా ఆరు అని రాయాలి. రాసి పిల్లలకి ఆరు అని పరిచయం చేయాల్సి ఉంటుంది. ఆరు అని పదే పదే ఆకారాన్ని చూపిస్తూ పిల్లలకి పరిచయం చేయాలి. ఆ తర్వాత ఆరు పక్కన కూడా కొన్ని చిత్రపటాలు వేయొచ్చు. ఏవైనా చిత్రపటాలు ఆరు చిత్రపటాలు వేయాల్సి ఉంటుంది. మళ్ళీ వాటిని లెక్కించమని చెప్పాలి. ఇది ఎనిమిదవ విధానం. దానికి కాను మనము ఈ విధంగా ఆరు అంకె పెద్దగా మనము బ్లాక్ బోర్డు మీద రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఇలాగ మనము ఆరు అంకె పెద్దగా మనం బ్లాక్ బోర్డు మీద రాసాము. ఇలా నెమ్మదిగా నెమ్మదిగా ఏం చేయాలి, నిదానంగా రాయాలి. ఇలాగ ఆరు అని నెమ్మదిగా రాయాలి బ్లాక్ బోర్డు మీద. ఓకేనా? నెమ్మదిగా ఆరు అని టీచరు బ్లాక్ బోర్డు మీద ఇలాగ నిదానంగా రాయాల్సి ఉంటుంది. బాణం గుర్తులు అవసరం లేదు. ఆరు అని బ్లాక్ బోర్డు మీద రాయండి. దాని పక్కన కొన్ని చిత్రపటాలు కూడా ఈ విధంగా పక్కనే చిత్రపటాలు గీయచ్చు. ఆరు అంకె పక్కన పిల్లలు చూసారా, నేను కొన్ని బొమ్మలు గీశాను. ఏమిటి ఇవి, లెక్క పెడతారా? ఈ పువ్వులను లెక్క పెడతారా? చకచక లెక్క పెట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. పిల్లల్ని పదే పదే లెక్కించమని చెప్పండి. ప్రతి బిడ్డని లెక్కించమని చెప్పండి. దగ్గరికి వెళ్ళి బ్లాక్ బోర్డు మీద ఆరు అంకెను పైన దగ్గరగా వెళ్ళి చూడమని చెప్పండి, లెక్కించమని చెప్పండి. ఈ విధంగా ఈ విధానం ద్వారా ఆరు ఆకారాన్ని పరిచయం చేయాల్సి ఉంటుంది. తర్వాత మరొక విధానం ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ విధానంలో ఏమని ఇచ్చారు అని అంటే, నేలపై చాక్పీస్ తోటి ఆరు గీసి చూపుడు మరియు మధ్య వేలుతో బాణం గుర్తులను అనుసరించి ఆరుపై దిద్దించాలి. ఇలా పిల్లలందరి చేత ఆరుని వేలుతో గాలిలో రాయించాలి. సో ఏం చేయాలి, నేలపైన ఆరు రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనము నేలపైన ఆరు రాసామనుకుందాం. ఇది నేలపైన ఆరు రాశాను. ఒకసారి చూడండి. సో ఇదేం చేశాను, ఆరు రాశానా? మీరు కూడా రాసుకుంటున్నారా? అక్కడ ఏదైనా వీలుగా ఉంటే రాయండి. ఓకే. సో ఏం చేయాలి మనము, మీకు ఇది బాగా పరిచయం ఉంది. చూపుడు వేలు మధ్య వేలుతోటి మనము ఇక్కడ బాణం గుర్తులు కూడా పెట్టడం జరిగింది. ఈ బాణం గుర్తులను అనుసరిస్తూ మనము ఆరు మీద దిద్దాల్సి ఉంటుంది. ఆరు కదా పిల్లలు, మనం ఆరు రాసుకున్నాము. ఇక్కడ బాణం గుర్తు ఎక్కడి నుంచి ప్రారంభించబడింది, ఇక్కడి నుంచి మొదలైంది కదా. మనం ఈ రెండు వేళ్లతోటి ఆరు దిద్దుదాం. నెమ్మదిగా నిదానంగా పిల్లల్ని ఇలాగా బాణం గుర్తులు చూస్తూ ఆరు దిద్దమని చెప్పండి. ఆరు పిల్లలు దిద్దుతున్నారా? ఆరు నేల మీద దిద్దండి. మీరు ఇక్కడ చూసుకుంటూ నేలపైన కూడా మీరు దిద్దొచ్చు. సో నేల మీద మనము చాక్పీస్ తోటి రాసి చించాలి. పిల్లలు ఇప్పుడు మీరంతా కూడా ఊరికే గాలిలో ఆరు ఆరు అనేసి రాయండి. ఇలాగ నేను రాస్తున్నాను కదా ఆరు, మీరు కూడా ఆరు అని రాయాలి. రాస్తున్నారా? రాసారా? ఆరు. మళ్ళొకసారి బొమ్మ చూద్దామా. ఇక్కడ చిత్రపటం చూడండి. ఆరు ఎలా ఉంది, ఇలాగ ఉంది కదా. మనం ఇలాగ రాసాం కదా. ఎలా రాసాము, ఇక్కడి నుంచి కిందికి వచ్చి నెమ్మదిగా మళ్ళీ పైకి ఈ గీతని తాకాము. ఓకేనా? ఆరు రాసారా? మరి గాలిలో రాసారా ఆరు? ఆరు. సో ఇది మనకి విధానము. ఇంకొక విధానం అన్నట్టు మరొక విధానం చూద్దాము. అది విధానము తొమ్మిది. ఇంతసేపు మనం మాట్లాడుకుంది. పది విధానం చూద్దాము. పది విధానంలో మనకు ఏమేమి అవసరం ఉన్నది ఒకసారి చూడండి. ఏమేమి కావాల్సినవి, అంకెల కార్డులు కావాలి. ఒకసారి ఈ విధానం చూడండి. విధానం చూసారా? కావలసిన వస్తువులు, అంకెల కార్డులు ఒకటి నుంచి ఆరు వరకు,
పువ్వులు ఆకులు ఏవైనా పువ్వులు కానీ ఆకులు కానీ తీసుకోండి. సో మీకు ఇంట్లో ఏవైనా వస్తువులు ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇంట్లో వస్తువులు తీసుకోండి. కొన్ని వస్తువులు పిల్లల్ని ఏం చేయాలి, జట్లగా కూర్చోబెట్టాలి, వారు సేకరించిన వస్తువులు ఇవ్వాలి. తర్వాత టీచరు అంకెల కార్డులలో నుండి ఏదైనా ఒక అంక కార్డును తీసి పిల్లలకు చూపించి గుర్తింప చేయాలి. దానికి సరిపోయే పువ్వులను లెక్కించి టీచర్కి పిల్లలు చూపించాలి. పిల్లలు ఇప్పుడు నేను నా దగ్గర కొన్ని పువ్వులు తెచ్చాను. ఒకసారి ఈ పువ్వులు మీకు ఇక్కడ పెడుతున్నాను. నా పువ్వులు పెట్టాను కొన్ని. నేను పువ్వులు తెచ్చుకున్నాను. నేను మీరు కూడా కొన్ని వస్తువులు తెచ్చుకున్నారా? సరే, తెచ్చుకుంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న ఆట. నేను ఒక్కొక్క అంకెను పలుకుతాను, మీరేం చేయాలి చూపిస్తాను. మీరేం చేయాలంటే దాన్ని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి ఆ అంకెకు సంబంధించిన పువ్వులు కానీ మీరు ఏదైతే వస్తువులు తెచ్చుకున్నారో అవి లెక్క పెట్టి పక్కన పెట్టాలి. పెడతానా? నేనేమో ఇక్కడ పువ్వులు లెక్క పెట్టి పెడతాను. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఒక అంకెను చూపిస్తున్నాను. ఏమిటి అంకె చెప్పండి? చెప్పారా? రెండు. మరి రెండు పువ్వులు పక్కన పెడుతున్నాను, లెక్కించి పక్కన పెడతాను. మీరు కూడా లెక్కించి పెట్టాలి. ఇక్కడ పువ్వులు చాలా ఉన్నాయి. మరి నేను రెండు పువ్వులు లెక్కించి పెడతాను, మీరు చూస్తూ ఉండాలి. ఒకటి, రెండు. రెండు పువ్వులు పెట్టాను. ఓకేనా? ఇక్కడ చూడండి, రెండు పువ్వులు పెట్టాను. మీరు పెట్టారా మరి రెండు? సరే, వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఇంకొక అంకె చూపిస్తున్నాను. ఇది ఏ అంకె చెప్పాలి? ఒకటి కదా, ఒకటి. ఇప్పుడు మరి ఒక్క పువ్వును పెట్టాను, మరి మీరు కూడా పెట్టారా? మీరు కూడా ఒకటి పెట్టారా? ఒకటి పెట్టారా? వెరీ గుడ్. ఒకటి పెడితే వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఇంకొక అంకె చూపిస్తున్నాను. ఏమిటిది? ఆరు. అవునా, గుర్తుపెట్టారా? ఇది కూడా ఓకే. ఇది పెద్దగా ఉంది కదా, ఆరు. గుర్తుపెట్టేశారా? ఆరు. సో మీ దగ్గర ఉన్న వస్తువులు ఆరు లెక్క పెట్టి పెట్టాలి. నేనేమో ఇక్కడ పువ్వులు లెక్క పెట్టి పెడతాను, మీరు మీ దగ్గర వస్తువులు లెక్క పెట్టి పెట్టాలి. పెడుతున్నారా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. లెక్క పెట్టారా? ఆరు పువ్వులు పెట్టారా పిల్లలు? ఆరు పువ్వులు పెట్టారా? ఆరు పువ్వులు. నేను ఇక్కడ ఆరు పువ్వులు లెక్క పెట్టేశాను. ఇంకొక అంకె చూపిస్తున్నాను. ఏమిటిది? ఐదు. చెప్పారా? ఐదు. ఇప్పుడు నేను మళ్ళీ లెక్క పెట్టి ఐదు పువ్వులు పెడతాను, మీరు లెక్క పెట్టి పెట్టాలి. పెడుతున్నారా? చక్కచక్క ఐదు లెక్క పెట్టి పక్కన పెట్టాలి. నేను ఇప్పుడు లెక్క పెట్టి ఇక్కడ పెడుతున్నాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదు పువ్వులు పెట్టాను. మీరెన్ని పెట్టారు? పెట్టారా ఐదు? వెరీ గుడ్. ఈ విధంగా మనము మిగతా అంకెలన్నీ కూడా చూపిస్తూ పిల్లలు ఇది లెక్క పెడ, ఇది చెప్పండి, ఇది ఏ అంకె? మూడు. అవునా? వెరీ గుడ్. మరి మూడు వస్తువులు తీసి పక్కన పెట్టండి. పెట్టారా? మూడు వస్తువులు పక్కన తీసి పెట్టారా? వెరీ గుడ్. పెట్టారు. అలాగే ఇప్పుడు ఇంకొక అంకె చూపిస్తున్నాను. ఇది ఏ అంకె? నాలుగు. అంతేనా? నాలుగు. గుర్తుపెట్టారా? ఇప్పుడు నాలుగు వస్తువులు లెక్క పెట్టి మీరు పక్కన పెట్టాలి. పెట్టండి, పెట్టండి. నాలుగు వస్తువులు లెక్క పెట్టి పక్కన పెట్టండి. నేను ఇక్కడ లెక్క పెట్టి పెట్టేశాను పువ్వులు. నాలుగు పువ్వులు లెక్క పెట్టి నేను ఇక్కడ పెట్టాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు. నాలుగు పువ్వులు లెక్క పెట్టి పెట్టాను. మీరు పెట్టారా? వెరీ గుడ్.
సో ఈ విధంగా ఈ యాక్టివిటీ అనేది చేయించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాలన్నీ కూడా మనము 6 అంకె పరిచయం కోసం ఉపయోగిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. 6 అంకె పరిచయం చేయాలి అని అంటే మనము 11 విధానాల ద్వారా 6 అంకెను పరిచయం చేస్తున్నాం. సో ఇప్పుడు మనము 10వ విధానం గురించి మాట్లాడుకున్నాం. రేపు మరొక విధానము, మిగతా అంశాలన్నీ కూడా చూద్దాము. అయితే నెక్స్ట్ మనము వర్క్బుక్లో, మనకు యూకేజీ వర్క్బుక్లో 6 అంకెకు సంబంధించిన ఒక అభ్యసన పత్రం ఉంది, అది చూద్దాం. ఇప్పుడు 6 అంకెను దిద్దడము అనే అభ్యసన చూద్దాము. పిల్లలు కింద సూచన ఇచ్చారు, టీచర్లందరూ ఈ సూచన ముందుగా చదవాలి, చదివి దాని ప్రకారంగా చేయించాల్సి ఉంటుంది. సూచన: టీచరు బిడ్డ వేలు పట్టుకుని బాణం గుర్తులను అనుసరించి 6 అంకెను దిద్దించాలి. ఆ తర్వాత బిడ్డను దిద్దమనాలి. 6 కుండీల బొమ్మలకు రంగు వేయమనాలి. చేద్దామా పిల్లలు? ముందుగా పిల్లలు చూద్దామా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? పూల కుండీలు కదా, మరి ఎన్ని ఉన్నాయి లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6. పక్కన చూసారా? 6 అంకె. 6 అంకె. మరి ఈ 6 అంకెని మనం ఇప్పుడు దిద్దాం. బిడ్డ వేలు పట్టుకొని ఈ విధంగా బాణం గుర్తు, చూసారా పిల్లలు ఇక్కడి నుంచి మొదలైంది, మరి ఇక్కడి నుంచి ఇలాగ కిందికి వచ్చి మళ్ళీ పైకి 6. ఈ విధంగా పిల్లవాడి చేత 6 అంకెను దిద్దించాలి. చేయి పట్టుకుని దిద్దించాలి ముందుగా, తర్వాత బిడ్డని తనంతట తను దిద్దమని చెప్పాలి. తర్వాత పూల కుండీలకి మనము రంగు నింపుదాము. పిల్లలు కింద ఇక్కడ పూల కుండీలు ఇచ్చారు, పైన కూడా పూల కుండీలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా మనం రంగులు వేద్దాము. ముందుగా ఇక్కడ చుక్కను కలుపుతూ 6 అంకె రాద్దాము. ఇంతమంది చూసాం కదా బాణం గుర్తు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఇక్కడి నుంచి మొదలైంది కదా. ఇక్కడి నుంచి చుక్కలను కలుపుతూ నెమ్మదిగా కిందికి వస్తూ మళ్ళీ పైకి మళ్ళీ కొద్దిగా కిందికి 6. పిల్లలని 6, 6 అని పలుకుతూ చుక్కల్ని కలుపుతూ 6 అంకె రాయించాలి. ఈ విధంగా కింద కూడా 6 అంకెలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా బిడ్డ చేత రాయించాలి. తర్వాత పూల కుండీలకి మనం ఇప్పుడు రంగులు వేద్దాం. పిల్లలు పూల కుండీలకు రంగులు వేసాము, అలాగే చుక్కలు కలుపుతూ 6 అంకెలు రాసాము. కింద మరొక అభ్యాసం ఇచ్చారు, చూద్దాం మరి ఏమి ఇచ్చారు. స్వంతంగా రాయాలి. ఈ లైన్లో, ఈ బాక్సులలో పిల్లల చేత స్వంతంగా 6 అంకెను రాయమని చెప్పాలి. ముందుగా చుక్కల్ని కలుపుతూ రాయాలి. పిల్లలు ఇక్కడ చుక్కల్ని కలుపుతూ 6 అంకె రాస్తున్నా, మీరు రాయండి. తర్వాత ఈ బాక్స్లో 6 అంకె రాయాలి. మరి రాద్దామా? రాస్తున్నారా మీరు కూడా? వేలుతో నేలపైన రాయండి. 6, 6. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాలి. ఓకే, ఇది పూర్వగణితానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ మనము కథలోకి వెళ్దాము. కథ మ్యాజిక్ కుండ కథ, అక్టోబర్ నెలదే కానీ ఇప్పుడు ఈ కథ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక రైతు ఉండేవాడు, ఆయన పేరు శంకరం.
అయితే రైతు అంటే మీకు తెలుసా? ఏం చేస్తారు? వ్యవసాయం చేసేవారిని రైతు అంటారు. పొలం ఉంటుంది, అందులో పంటలు పండిస్తారు. వడ్లు, మొక్కజొన్నలు, జొన్నలు, పెసర్లు, పల్లీలు, పత్తి, ఇట్లా మనం తినడానికి అవసరమైన ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలను వీళ్ళే పండిస్తారు. ఇక కథలోకి వద్దాం. ఒకరోజు శంకరం తన పొలాన్ని దున్నుతూ ఉంటే పొలంలో పారకి ఏదో వస్తువు అడ్డు తగిలింది. ఏమిటబ్బా, నా పారకు ఏదో తగులుతూ ఉంది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ పారతో ఆ వస్తువు చుట్టూ మట్టి తొలగించి చూశాడు. అరే కుండ కదా, అబ్బో పెద్దగా ఉన్నదే, ఎవరు పెట్టారో నా పొలంలో అంటూ ఆ కుండను తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టాడు. మళ్ళీ తన పనిలో పడిపోయాడు. శంకరం పొలం మొత్తం దున్నేశాడు. అబ్బా చాలా అలసిపోయాను, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి, దాహం కూడా అవుతుంది అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి తన పారను కుండలో పెట్టి నీళ్లు తాగి విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపు అలా నిద్ర కూడా పోయాడు. మెలకువ వచ్చాక మళ్ళీ పనిచేయడానికి పార తీసుకుందామని శంకరం కుండ దగ్గరికి వెళ్ళాడు. అరే ఇదేమిటి, నేను కుండలో నా పారను ఒక్కటే కదా పెట్టాను, మరి చాలా పారలు కుండలో కనిపిస్తున్నాయేంటి అంటూ ఆశ్చర్యపోయాడు. కాసేపు ఆలోచించాడు, అటూ ఇటూ చూశాడు. ఎవరైనా కుండలో పారలు పెట్టారా అని చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. చివరికి, ఇది మ్యాజిక్ కుండ, అందుకే నేను ఒక్క పార పెట్టితే ఇన్ని పారలొచ్చాయి అనుకున్నాడు. ఆ రోజు నుండి శంకరం ఆ మ్యాజిక్ కుండలో తనకు ఏమి అవసరం ఉంటే దాన్ని ఒకటి వేసేవాడు. ఆ ఒక్కటి కాస్త 10 వస్తువులు అయ్యేవి. పండు వేస్తే పండ్లు వచ్చేవి, ధాన్యం కొంత పోస్తే కుండ నిండా ధాన్యం వచ్చేది, బట్టలు వేస్తే బట్టలు వచ్చేవి. అలా తనకు కావలసిన వస్తువులు ఆ కుండ ద్వారా తెప్పించేవాడు. కొన్ని వస్తువులు బజారుకు తీసుకెళ్ళి అమ్మేవాడు. అలా డబ్బులు కూడా వచ్చేవి. కొద్ది రోజుల్లోనే శంకరంకి బోల్డ్ అని డబ్బులు వచ్చాయి. చాలా ధనవంతుడైపోయాడు. దారిద్ర్యం అంతా పోయింది. మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లోకి సామాన్లు కొనుక్కున్నాడు. ఆ ఊరిలో వాళ్ళకి శంకరం ఇలా అకస్మాత్తుగా ధనవంతుడు అవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఇదేమిటి, శంకరం కొద్ది రోజుల్లోనే ఇంత ధనవంతుడైపోయాడు. చిన్న ఇల్లు ఉండేది, పెద్ద ఇల్లు కట్టేశాడు అని ఊర్లో అనుకుంటూ ఉన్నారు. అలా ఆ వార్త కాస్త ఒకరి నుండి ఒకరికి పాకి ఆ ఊరి రాజుగారి చెవిన పడింది. రాజుగారు వెంటనే తన భటులను పిలిచాడు. భటులారా, మీరు శంకరం దగ్గరికి వెళ్ళండి, కొద్ది రోజుల్లోనే అతడు ధనవంతుడయ్యాడట, అతని వద్ద మ్యాజిక్ కుండ ఉందట, ఆ కుండను తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. భటులు, అలాగే ప్రభు అని శంకరం దగ్గరికి వెళ్ళి, మీ వద్ద ఉన్న మ్యాజిక్ కుండని రాజుగారు తీసుకురమ్మన్నారు అని చెప్పారు. రాజుగారు చెప్పినది అందరూ తప్పనిసరిగా వినాల్సిందే కదా. భటులు శంకరం ఇల్లంతా సోదా చేసి మ్యాజిక్ కుండను తీసుకుని తమ రాజు దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. రాజుగారు ఆ కుండని ఒక బల్ల మీద పెట్టి ఒక పండు వేశారు. అంతే, క్రమంగా కుండ చాలా పండ్లతో నిండిపోయింది. ఈ దృశ్యం చూసిన రాజుగారు
చాలా సంతోషించారు. అరే, ఇది నిజంగా మ్యాజిక్ కుండే. ఏమి వేసినా అది పదింతలు అవుతున్నది. ఈ రాజ్యంలోని ప్రజలు పనులు చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి కావలసినవన్నీ ఇందులోంచి వచ్చేస్తాయి. నేను వాటిని అందరికీ అందించవచ్చు. విత్తనాలు, పనిముట్లు, ఇంకా ఎన్నో ఇందులోంచి తీసుకోవచ్చు అని రాజుగారు ప్రజలకు పంటలు పండించుకోవడానికి కావలసిన వస్తువులన్నీ అందించారు. ప్రజలు చక్కగా పంటలు పండించుకున్నారు. కుండలు చేసేవారు, బట్టలు నేసేవారు, తలుపులు కిటికీలు చేసేవారు, రకరకాల వస్తువులు చేసేవారు హాయిగా జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజుగారు ఆ మ్యాజిక్ కుండను తీసుకెళ్ళి భూమిలో దాచారు. ప్రజలు అందరూ తమ తమ పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. సో ఇది మ్యాజిక్ కుండ, ఓకేనా? నెక్స్ట్ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్దాము. అయితే మనము ఎల్కేజీ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. జే అక్షరానికి సంబంధించిన చివరి పేజీ చూద్దాము ఎల్కేజీ వర్క్ బుక్లో. ఇప్పుడు 3 to 4 ఇయర్స్ పిల్లలకి మనము 7th అభ్యసన చేస్తున్నాము. దీంట్లో సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సర్కిల్ అరౌండ్ జే. ఐడెంటిఫై ద క్యాపిటల్ జే అండ్ స్మాల్ జే. అంటే ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చినారు. ఈ వస్తువులని ఆ గుర్తుపట్టి పిల్లలు వాటి ఆ ఆబ్జెక్ట్ పేరేంటి, అంటే ఆ వస్తువు పేరేంటి, దానిలో జే క్యాపిటల్ జే ఏంటి, స్మాల్ జే ఎక్కడుంది గుర్తుపట్టమని చెప్పారు. ఓకేనా? చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? జామ్ కదా. జామ్లో అక్షరం, మొదటి అక్షర శబ్దం జే కదా. సో ఈ జే ఉంది కాబట్టి మనము దీనికి సర్కిల్ చేద్దామా? ఓకేనా చిల్డ్రన్? ఓకే. ఇక్కడ చూడండి, ఏ జే ఉంది ఇక్కడ? క్యాపిటల్ జే. చెప్పండి, క్యాపిటల్ జే. తర్వాత ఇక్కడ ఏముంది? వాట్ ఈస్ దిస్? జీప్. జీప్లో మొదటి అక్షర శబ్దం జే కదా. సో ఇక్కడ జేని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇది క్యాపిటల్ జే. ఓకేనా? ఇక్కడ చెప్పండి ఒకసారి, జీప్. జీప్. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? జోకర్. జోకర్. ఏమంటాము? జోకర్ కదా. ఈ జోకర్లో మొదటి అక్షర శబ్దం జే, అవునా? సో ఇక్కడ జేకి సర్కిల్ చేద్దామా? ఇక్కడ ఏ జే ఉంది చూసారా, గుర్తుపట్టారా? క్యాపిటల్ జే. ఓకే, మనకి క్యాపిటల్ జే అండ్ స్మాల్ జే ఇచ్చారు కదా, వాటిని సర్కిల్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, జార్. ఏంటి జార్? జార్లో మొదటి అక్షరం జే కదా, సర్కిల్ చేద్దామా? ఏ జే ఉంది ఇక్కడ? స్మాల్ జే. చెప్పండి, స్మాల్ జే ఉంది. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? జంగల్. తెలుసు కదా, అడవి. జంగల్. జంగల్లో ఏంటి అక్షరం? ఎస్, జే కదా, సర్కిల్ చేద్దామా? యా. ఏ జే ఉంది ఇక్కడ? స్మాల్ జే. స్మాల్ జే ఉంది. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? జగ్. జగ్లో మొదటి అక్షరం ఏంటి? జే కదా, సర్కిల్ చేద్దామా? ఎస్, విల్ డూ ఇట్. ఏ జే ఉంది ఇక్కడ? క్యాపిటల్ జే ఉంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ యాక్టివిటీ కలర్ పేస్టింగ్ అన్నమాట.
ఇక్కడ పేపర్ పేస్టింగ్ ఇచ్చారు ఎయిత్ యాక్టివిటీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పేస్ట్ గ్రీన్ కలర్ పేపర్ పీస్ ఆన్ ద లెటర్ జే క్యాపిటల్ జే అండ్ స్మాల్ జే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ క్యాపిటల్ జేని ఈ రూపంలో మనము కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగా జే అక్షరం పట్టి కట్ చేశాను లేకుంటే ఇంకా చిన్న చిన్న పీసులు అన్నమాట చేసేసి ఒక్కొక్కటి పెట్టుకుంటూ కూడా పోవచ్చు అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనము పేస్ట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ రైటింగ్ ప్యాటర్న్ మనకు తెలుసు కదా ఎలా స్టాండింగ్ లైన్ దెన్ టేక్ ఏ స్మాల్ కర్వ్ కదా సో ఇక్కడ చూడు నేను ఈ స్టాండింగ్ లైన్ తీసుకున్నాను ఓకేనా స్టాండింగ్ లైన్ దెన్ టేక్ ఏ స్మాల్ కర్వ్ ఓకే స్టాండింగ్ లైన్ దెన్ టేక్ ఏ స్మాల్ కర్వ్ తర్వాత మనకి స్లీపింగ్ లైన్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు స్మాల్ స్టాండింగ్ లైన్ అండ్ కర్వ్ పెట్టేసాం దెన్ యు సీ ఓకే దీనికి స్లీపింగ్ లైన్ చెప్పండి స్లీపింగ్ లైన్ క్యాపిటల్ జే అయిపోయిందా వెరీ గుడ్ దెన్ స్మాల్ జే చూడు స్టాండింగ్ లైన్ దెన్ స్మాల్ కర్వ్ దెన్ డాట్ ఓకే చూడండి మనం ఆల్రెడీ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసినటువంటి పీస్ని పెట్టేసాము దెన్ డాట్ ఓకే యా పోయిందా ఓకే చూడండి ఇప్పుడు టీచర్ టిప్ ఏంటంటే ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ కలరింగ్ ఇప్పుడు కలరింగ్ చేసేసాం కదా ఇప్పుడు టీచర్ ఏం చేయాలంటే ఈ పిల్లల్ని క్యాపిటల్ జే అండ్ స్మాల్ జే అని పెద్దగా పలికించాలి చెప్పండి క్యాపిటల్ జే స్మాల్ జే సే ఇట్ అగైన్ క్యాపిటల్ జే స్మాల్ జే ఓకేనా సరే నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము తెలుగు భాష పరిచయంలో మనం చ అక్షరం పరిచయం చేసుకుందాము చ అక్షర శబ్ద పరిచయము చూద్దాం మనం పరిచయంలో మనం ఇప్పుడు చ అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము చ అక్షరం నేర్పించడానికి పిల్లలకు ముందుగా మనము చ అక్షరం శబ్ద పరిచయం నేర్పించాల్సి ఉంటుంది చ అక్షర శబ్ద పరిచయం మనం పిల్లలకు చెప్పడం అనే విధానం ద్వారా పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది ఈ చెప్పడం అనే విధానం ద్వారా పిల్లలకు చెప్పడానికి మనం ముందుగా పిల్లలకు చిత్రపటాలు లేదా ప్రత్యక్ష వస్తువులను లేదా ఇంట్లో ఉన్న బొమ్మలను చూపించి చేయించవచ్చు శబ్ద పరిచయానికి ఇవన్నీ ముందుగా సమకూర్చుకొని పిల్లలకు చా శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది పిల్లలు మీకందరికీ నేను ఇప్పుడు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను ఆ చిత్రపటాలు చూసి అవి ఏమిటో మీరు చెప్పాల్సి ఉంటుంది నాకు మీరందరూ రెడీయా చూపించేసేదా ఇప్పుడు ఓ వెరీ గుడ్ చూడండి పిల్లలు ఏంటిది ఈ చిత్రపటంలో ఏముంది భలే భలే అందరూ చెప్పేశారు ఏంటిది చపాతీలు వెరీ గుడ్ అనండి పిల్లలు మళ్ళీ ఒకసారి చపాతీలు మళ్ళీ అనండి పిల్లలు చపాతీలు చపాతీలు అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు చపాతీలు అనే పదంలో మొదటి శబ్దం చపాతీలు అనే పదంలో మొదటి శబ్దం చ అనండి పిల్లలు మళ్ళీ చ మళ్ళీ అనండి పిల్లలు చ సరే ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం చూసారా పిల్లలు ఈ చిత్రపటం చూడండి ఎవరిది చెప్పాలి మీరందరూ ఓ అందరూ చెప్పేశారు ఇది చంటి పాప ఎవరున్నారు చిత్రపటంలో చంటి పాప
చంటి పాప అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? వెరీ గుడ్. చ. చంటి పాప అనే పదంలో మొదటి శబ్దం చ. మళ్ళీ అనండి పిల్లలు. చ. చంటి పాప అనే పదంలో మొదటి శబ్దం చ. చంటి పాప అనే పదంలో మొదటి శబ్దం ఏంటి? చ. ఇప్పుడు చూడండి ఇంకో చిత్రపటం. చూడండి పిల్లలు, ఏంటిది? చూసారా దీన్ని ఎప్పుడైనా? చెప్పేశారు ఎవరో, ఇది చక్రం. ఏంటిది? చక్రం. మళ్ళీ అనండి పిల్లలు. చక్రం. మళ్ళీ అనండి పిల్లలు. చక్రం. ఇది చక్రము మనకు ఎడ్ల బండికి అట్లా కనపడుతుంది కదా, మీరందరూ చూసే ఉంటారు చాలామంది. చక్రం అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? చక్రం అనే పదంలో మొదటి శబ్దం చ. మళ్ళీ అనండి పిల్లలు. చ. చక్రం అనే పదంలో మొదటి శబ్దం చ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? అందరూ చెప్పేస్తున్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు అందరికీ ఇష్టం కదా, ఏంటిది? చందమామ. మళ్ళీ అనండి పిల్లలు. చందమామ. మళ్ళీ గట్టిగా అనండి పిల్లలు, ఏంటిది? చందమామ. చందమామ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? చ. మళ్ళీ అనండి పిల్లలు. చ. చందమామ అనే పదంలో మొదటి శబ్దం చ. మళ్ళీ అనండి పిల్లలు. చ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఇదేదో తెల్లగా ఉంది కదా, అమ్మ పాలలో కలుపుతుంది, ఇది ఏంటిది చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, అందరూ చెప్పేశారు, చక్కెర. మళ్ళీ తీయగా ఉంటుంది కదా, చక్కెర. చక్కెర అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? చ. చక్కెర అనే పదంలో మొదటి శబ్దం చ. మళ్ళీ అనండి పిల్లలు. చ. మళ్ళీ అనండి పిల్లలు. చ. ఇప్పుడు ఏంటో మీరందరూ ఒకేసారి చెప్పేస్తున్నారు, వెరీ గుడ్, చెంచా. మళ్ళీ అనండి పిల్లలు. చెంచా. గట్టిగా అనండి పిల్లలు. చెంచా. చెంచా అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? చ. మళ్ళీ అనండి పిల్లలు. చ. చెంచా అనే పదంలో మొదటి శబ్దం చ. మళ్ళీ అనండి పిల్లలు. చ. ఇలా పిల్లలకు ప్రత్యక్ష వస్తువులు కానీ లేదా బొమ్మలు కానీ ఇలా చిత్రపటాలు కానీ చూపించి పిల్లలకు చ అక్షరం శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ పదాలతోటి మీరు ఈరోజంతా కూడా టెలిఫోన్ ఆట ఆడించండి. ఓకేనా? ఆడిస్తారు కదా. సరే, నెక్స్ట్ మనము మళ్ళీ యూకేజీ వర్క్ బుక్లో ఒక షీట్ చూద్దాము, జే అక్షరానికి సంబంధించిందే చూద్దాం. మరి అంటే జే అక్షర చిత్రపటనం అన్నమాట. ఇక్కడ మనకి జెల్లీ ఫిష్ అండ్ జాగ్వార్ అని ఇచ్చారు. సో జెల్లీ ఫిష్ అంటే మీకు తెలుసు, జాగ్వార్ అంటే కూడా మీకు తెలుసు. ఏంటి జెల్లీ ఫిష్ ఏమో మనము ఆల్రెడీ నేర్చేసుకున్నాము. ఈ జాగ్వార్ అంటే మచ్చలు గల్ల చిరుత అన్నమాట. సో ఏంటి అదే అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది పిల్లలు. What can you see in this picture? Yes, jellyfish undi kada ikkada. Jellyfish undi ikkada. Pedda pedda trees unnai chudandi. Avuna kada? Yeah, trees unnai. Aithe ee jellyfish ekkada untad anukunnam manamu? Water lo kada. Aithe ee picture ki sambandhinchina varnan icharu ikkada. Chudama. J, the jellyfish was feeling lonely and came out of the water. He saw a jungle. అంటే ఈ జే అనేటువంటి జెల్లీ ఫిష్ అంట ఈ వాటర్లో నుంచి ఒంటరిగా ఉన్నానని బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చేసి చూడంగానే తనకి ఏం కనిపించిందంట తెలుసా? అడవి కనిపించిందంట. చూసారా, జంగల్ కదా. అయితే ఇక్కడ మనకి జెల్లీ ఫిష్ ఉంది కదా, ఈ జెల్లీ ఫిష్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ. ఏంటి? జ. జ అక్షరం జే. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన వర్ణంలో
జెల్లీ ఫిష్ పేరేమో జే. జే జేలో మొదటి అక్షర శబ్దం జే. ఓకే, ఇక్కడ జెల్లీ ఫిష్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ. ఏమనిపించింది? జ అక్షరం జే. ఇంకా మళ్ళీ చూడండి, ఇక్కడ ఏముంది? కేమ్ అవుట్ ఆఫ్ ద వాటర్, హీ సా ఎ జంగల్. జంగల్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ. సెట్ అగైన్, జ అక్షరం జే. ఓకే, దెన్ చూడండి సెకండ్, ఇది కూడా ఇచ్చారు చిత్రము. పిల్లలు ఇక్కడ చూడండి ఏమేమి కనిపిస్తున్నాయి? జెల్లీ ఫిష్ కనిపిస్తుంది, మీకు జాగ్ గోడ కూడా కనిపిస్తుంది కదా, పెద్ద అడవి కూడా ఉంది కదా ఇక్కడ. అయితే ఇక్కడ ఏమిచ్చారు తెలుసా? ఏ జాగ్వర్ కేమ్ టు సీ ద జెల్లీ ఫిష్ అండ్ సాట్ బిసైడ్. ఈ జాగ్వర్, ఈ చిరుత అంట, జెల్లీ ఫిష్ని చూడటానికి వచ్చిందంట, దాని పక్కనే కూర్చుందంట. అయితే జే ద జెల్లీ ఫిష్ ఆస్క్డ్ జాగ్వర్ టు జంప్ ఇన్ టు ద వాటర్ టు టేక్ జగ్ ఆఫ్ వాటర్ టు ద జంగల్. ఈ జెల్లీ ఫిష్ అంటే జాగ్వర్ని అడిగిందంట, మనము నీళ్ళలోకి వెళ్ళి కొంచెం వాటర్ తీసుకొని వద్దామా, వచ్చి ఈ చెట్లకి తీసుకుందామా అని అడిగిందంట. ఓకేనా, వీటిల్లో జేకి సంబంధించినటువంటివి ఏమేమి ఉన్నాయో చూడండి ఒక్కసారి. జాగ్వర్, జాగ్వర్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ. సెట్ అగైన్, జ అక్షరం జే. జెల్లీ ఫిష్, జెల్లీ ఫిష్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ. జ సెట్ అగైన్ చిల్డ్రన్, జ అక్షరం జే. తర్వాత మళ్ళీ జెల్లీ ఫిష్ పేరేమనుకున్నాము? జే. జేలో మొదటి శబ్దం జ. జ సెట్ అగైన్ చిల్డ్రన్, జ. జెల్లీ ఫిష్లో మళ్ళీ మొదటి శబ్దం జ. ఓకే, జాగ్వర్ మొదటి శబ్దం ఏమనిపించింది? జ. జ అక్షరం జే. జంప్ అంటే గెంతటం అన్నమాట. జంప్ చెప్పండి, జంప్. జంప్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ అక్షరం జ. జే. జగ్, జగ్లో మొదటి శబ్దం జ అక్షరం జే. జంగల్, జంగల్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ. జ అక్షరం జే. ఓకేనా చిల్డ్రన్, వెరీ గుడ్. సో ఈ విధంగా మనం ఆ వర్క్షీట్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఈరోజు కార్యక్రమాలు ఇక ఇక్కడితో ముగిస్తాము, మర్నాడు కలుసుకుందాం. నమస్తే.